నాకు లేదు ఒక పని చెప్పిండు తెలియన ప్రాణానికి అంత ప్రాణం అంత కలకల అంటుంది మా సోవత అంతా తిరుగుతుండ్రు నన్ను దుకాణంలో కూర్చోబెట్టిండు యాభై పని ఏం పని ఇది అంత అన్న ఒక 500 చిల్లరియా 5 రూపాయల బీరది అన్న 10 రూపాయల బీరది అన్న తమ్ముడు చెట్ నడు ఇక్కడికి ఇంకోసారి వచ్చావు నేను ఇప్పుడే దుకాణం తీసిండ్రా అంటే నువ్వు వచ్చి చిల్లర అడుగుతున్నావా చెట్ లేవు నడు తమ్ముడు మొత్తం 240 రూపాయలు ఖాతా రాసుకో ఖాతానా ఎక్కడిది ఖాతా నువ్వు నాకు నీ ఖాతా ఎట్లా ఇవ్వమంటావు బుక్కు నుంచి చూడే కాదు బుక్కులు ఏం లేవు నాడు ఖాతాలో ఏం లేదు పైసలు పడుకుని వస్తే సామాన్ ఇస్తాలే పర్లేదు నాడు గిట్టనకపోతే ఎట్లా అంటారు దుకాణం కాకుండా గిరాక అయితే నేనే ఏదో బతుకు దొరుకుతాను దుకాణం పెట్టుకుంటా నువ్వు గిట్ల పడుతుంది తెలియపో సామాన్ లేదు లేవు పైసలు లేపో పొద్దు పొద్దుగా వచ్చి ఉద్దరు అడుగుతున్నావు మానలే ఇలా ఇట్లా ఉద్దరాడుద్ది ఎట్లా రేపు పొద్దుగా ఇప్పుడే షాప్ చేస్తున్నా నువ్వు ఉద్దరగా పడుతుంది నాడు నాడు ఉద్దరు అడిగితే నన్ను గిన్నె అని మాట్లాడు ఒక్కసారి చెక్ పాస్ చేసినంటే దుకాణం మొత్తం తీసుకుంటాను 200 సామాన్ కొనడానికి లేవు కానీ దుకాణం కొంటున్నా కొన్ కొన్ నమస్తే తమ్మి ఇవాళ నువ్వు ఉన్నావు అన్నకు పని ఉండి ఇక నాకు ఫోన్ చేస్తేనే వచ్చిన అమ్మ దుకాణం అంటే ఊళ్ళో ఎందుకు చూడని ఇక్కడ కూర్చున్నా మంచిగా అంత మరి అంత మంచి చెప్పాలి ఇక నువ్వు ఏ దుకాణం చూసుకుంటున్నావు నోరంతా అంత ఎట ఎట ఉన్నాయి అంత సరే కానీ చిన్నోడు మా ఇంటిలో కానీ పైసలేదు మరి ఇత్తమ్మి ఎట నువ్వు పోతున్నా ఊళ్ళోకి వెళ్ళాను దేని పోతున్నా నువ్వేట పోరా నేను దుకాణం వేయాలి ఉంటారా రేపు ఉంటా బాగా మాట్లాడుతున్నావు నువ్వు నాకన్నా బచ్చా నీ అసలు ఎంతో మందిని చూసినావు నాడు ఇంకోసారి దుకాణం కలిసావు తమ్మి మంచి మాట్లాడు కస్టమర్స్ అయితే దేవుని లెక్క కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకు ఇవాళ ఒక్కనాడు ఉన్నానికే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు నేను అన్నాడు చెప్తాను మన గురించి ఎన్ని నీకు ఇచ్చే చెప్పింది చెప్పు నీకెన్ని ఇవాళ సోమవారం అందుకే ఇస్తా చెప్పు నీ అన్న చెప్పు నమస్తే నమస్తే అన్న మీ అన్న అడిగాలి నువ్వు మా అన్నకు కొంచెం పని ఉండే చేతులు వేయండు నన్ను ఇంటి కూర్చున్నా మరి ఇంత ఫోన్ చేస్తే ఉన్నా అన్నాడు ఇప్పుడే వేయండి ఒక 15 నిమిషాలు ఆయన కొబ్బరికాయలు పైసలు పైసలు అమ్మ అరే ఫోన్ కలుతలేదు మరి పోయా మళ్ళా పోయి రాగా రాగా ఇస్తా సరే అట్టగానే ఫోన్ చేసి రెడీ పెట్టుకోండి పైసలు ఫోన్ మళ్ళీ చేసిన కానీ ఫోన్ కలుతలేదు మళ్ళీ వచ్చిన సరే సరే ఒక గిటార్ తమ్ముడు పెట్రోల్ అయిపోయింది అబ్బా దుర్దేశ్నవి మీ దగ్గర పెట్రోల్ ఉండాలని బంక్ తీసుకొని అదే కరెక్ట్ అయ్యా తమ్ముడు పెట్రోల్ స్టాక్ ఉండని అయితే వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు మొత్తం అందుకే పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు పంపించిన ఇలాంటి సరే వేరే కడ
నాకు పావు కిలో పప్పు పప్పు పప్పేనా గర గర దొడ్డు గర దొడ్డు గరనేనా పల్లెలో అరే పప్పు అంటావు గర అంటావు పల్లెలు అంటావు ఏం కావాలన్నా బరాబర్ చెప్పు శనగపప్పు శనగపప్పు బరాబరేనా అదే చెప్పిందా మీ అమ్మ అదే అదే మళ్ళా రిటర్న్ చేస్తే వాపసు తీసుకోండి మరి అదే నాకు గుర్తుంది అడగలే ఎట్లా చెప్పి ఇంత ముందు చెప్తే అడగల అరే బాయ్ లడ్డూలు కూడా కావాలి చెట్ లడ్డూలు లేవు ఏం లేవు నేను నీకు చెప్పేది ఏంటిది నీ వాళ్ళు దొరకరాపు లడ్డూలు కావు నీకు మొత్తం దుకాణం అంతా నువ్వు ఇవే ఇతలు పెద్ద పెద్ద సామాన్లు చెప్తే మాది మాకు ఉండదని మాది మాకు పోరా నడు ఇంకో రాకపో మంచిగా నిద్ర వస్తుంది ఎందుకంటే ఉంటే వారికి ఎప్పుడో అనుకుంది మొన్న తీసుకపోయినా ఒకసారి అన్న రాసిండా ఏం పేరు రాసిండు బోల్పాల తీసుకు నా పేరు మరి పేరు తీసేసాయా ఇవి తమ 150 రూపాయలు బరాబర్ ఇన్ని రోజులు తిరుగుడు అంటే ఏమనుకున్నా అని దుకాణంలో కూర్చొని ఒక పని చేస్తే ఏర్పడుతుంది అసలుంటిది మా అన్న ఎంతో కష్టపడుతుండు ఆ కష్టం మనకు తెలక మనకు కష్టం తెలక ఏదో తిరుక్కుంటా తెచ్చిన పైసలు తినడు తప్ప మనకేం తెలక అన్న కష్టం అంటే ఎట్లుంటో ఇవాళ ఒకరోజు ఈ దుకాణంలో పని చేస్తే మనకేంటో అర్థమైంది అందుకే ఎంతో కొంత పని చేసుకుంటే మనకు పని విలువ తెలుస్తుంది తమ్ముడు ఇప్పుడు వచ్చినా ఎవరాగా షాప్లో కూర్చున్నా ఎట్లా ఇది ఎట్లా అనుభవిస్తున్నా ఈ దుకాణం కూసగా కూసగా కూసే ఉంటే ఈ దుకాణం భలే అనుభవం ఉందండి ఈ గిరాకీ మంది అంతేంది లొల్లి లొల్లి ఉంది దుకాణం ఎట్లా భరిస్తున్నాయో మనం ఏం చెప్తుంది ఇక దందనే అట్లా